ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రానికి వచ్చేసరికి వెళ్ళారు. ఎర్ర సముద్రానికి వస్తారు, జనాలకు ఏమొస్తుంది? సనుగుడు వస్తుంది. కష్టం వచ్చేసరికి ఏమొస్తుంది? సనుగుతాం లేదు మన జీవితంలో. అంతవరకు ఎర్ర సముద్రం చూసి లోపల సనిగారు. పరో రథాలు చూసేసరికి ఈ సనుగుడు ఏమైపోయిందంట? మోషే మీద తిట్లు దండకం తయారైపోయింది. మోషే మీద సనుగుతూ, మోషే మీద, యెహోషువ మీద అనరాని మాటలు ఈ సనుగుడులు అయిపోయేసరికి మోషే గారు ఇలాగే నిలబడి ఏమన్నారంట? మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. మోషే గారు ఏం ప్రసంగం చేస్తున్నారు? మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ఏమీ జరగదు, దేవుని రక్షణ మీరు నేడు చూస్తారు అని చెబుతున్నాయన. వెంటనే దేవుడే ఉన్నారంట, మోషే నువ్వు నాకెందుకు మొర పెడుతున్నావయ్యా? నువ్వు కరెక్ట్ చేయటం లేదు, ఏం చేయాలో చెప్పాడు చూడండి. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. దేవునికి స్తోత్రం. నువ్వు చెయ్యాలి, నేను పాయలు చేస్తాను అనలేదు. నువ్వు చెయ్యొద్దు, నీవే ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేయుము అన్నాడు. మోషే చేస్తాడా? ఎస్. విశ్వాసం అంటే తెగింపు. ఆ తెగింపులోనే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, మన జీవితంలో మనం చెయ్యాల్సింది ఇంకా చేయటం లేదని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా నీ జీవితంలో ఎందుకు కార్యాలు ఓపెన్ అవ్వట్లేదు? మనం దేవుడి వైపు చూస్తున్నాం, ఆయన మన వైపు చూస్తున్నాడు. మనం చేయాల్సింది విశ్వాసములో తెగింపుతో ముందుకు సాగాలి. మనం అలా సాగటం లేదు. ఇంకా అక్కడే ఉండి, అక్కడే ఉండి, అక్కడే గదులు ఉండి ప్రార్థనలు ప్రార్థనలు అంటున్నాం. మీరు వెళ్ళండి, క్రియల్లోకి దిగండి. మీకు ఆయుష్ ఇచ్చాడు అనేక మందిని రక్షించటం. ఇదికే మీరు బ్రతుకున్నారు. ఇదే నూతనమైన తాత్పర్యం. మనం చేయాల్సింది మనం చేయకుండా ఇంకా మన సమస్యల గురించి మొరపెడుతున్నాం.